अंदर की नमस्ते फ्रेंड्स, नमस्ते, गुड मॉर्निंग अंदर की। నేచురల్ బ్యూటీని నేనే కాలా అద్భుతంగా ఉంది. హే వర్షిణి, నేను అందంగా ఉన్నానా? కొంచెం మందం తగ్గిస్తే అందంగా ఉంటావు. కామెడీయా, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. కీళ్ళ నొప్పులు వచ్చిన బామలా ఎప్పుడు సెట్ అయ్యలే నీకు. నేను బ్యూటీ, నాకు నేనే పోటీ. నీలాంటిదే ఫెరన్ లోలి వాడి ఫిలిం ఫేర్ తీసుకుంటా అన్నదట. ఎనకటుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నీలాంటి వాళ్ళతో మాట్లాడి వేషికం చెల్లిపోవడం అది మనతో పెట్టుకుంటే అవుతుంది రోస్ట్. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా అక్క? అక్క మా ఫ్రెండ్ ఒక తిక్క క్వశ్చన్ అడిగింది. అదేంటంటే లవ్ అంట సూసైడ్ అంట, లవ్ కి సూసైడ్ కి లింక్ ఉందంట. చూడు పాపా, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. ఒకరు మనని ప్రేమిస్తే అది వన్ సైడ్, మనం కూడా ప్రేమిస్తే టూ సైడ్, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే అదే సూసైడ్. చాలా కరెక్ట్ అన్నా. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? బ్యూటీ సూపర్ రియల్లీ పవర్ఫుల్. ఏ ఒకసారి ఫోన్ ఇవ్వ, గేమ్ ఆడతాం, పొద్దున్న నుంచి టీవీ చూసి చూసి బోర్ కొడుతుంది. ఇంకా టూ సెల్ఫీస్ దిగేసిస్తా. A few minutes later. 2 hours later. Much, much, much later. ఇవ్వవే, ఇదిగో తీసుకో, మళ్ళీ నాకు ఇచ్చేయాలి కొద్దిసేపు, నేను సెల్ఫీస్ దిగుతా. ఎప్పుడు సెల్ఫీస్ పిచ్చి అంటే నీ సెల్ఫీ ఏంటో చెప్పు. సాహసం అనే చెప్పాలి. థ్యాంక్ యూ వైషు, గేమ్ చాలా బాగా ఆడాను. విన్నయ్య అని తెలుసా? అయ్యే ఏం పీకుతారు? సంథింగ్ రాంగ్. నా ఫోటోలు అన్ని డిలీట్ చేసావు దొంగ ముఖం గారు. అయిందా, బాగా అయిందా? అక్క ఏమైనా ఏడుస్తున్నావు? ఏమైనా చెప్పు, ఇక్కడ నేను అడుగుతున్నా. అంటే అది మా కాలేజీలో నీరజ్ అనే గ్యాంగ్ ని ర్యాగింగ్ చేసి ఏడ్చిచ్చారు. నువ్వేం తప్పు చేయలేవు కదా, మళ్ళీ పోదాం పదా, చూసి మాట్లాడదాం పదా. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపం చేయడంలో అమ్మా ఏం టార్చర్. హాయ్ బేబీ. ఇప్పుడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఎందుకంత ప్రేమ, ఆపు నీ డ్రామా. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా? ఏం కావాలో చెప్పు. ఓ తెలిసిపోయిందా? నాకు 1000 రూపీస్ కావాలి. నా దగ్గర లేవు, ఉన్నా ఇవ్వను. ఓకే, ఐల్ సీ. గురుగారు, ఐల్ సీ. అయితే డాడీతో విషయం చెప్తా. ఏ విషయం? అదే అదే మొన్న నువ్వు ఆన్లైన్ క్లాస్ అని చెప్పి మీ బాయ్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడావు, ఆ విషయం. ఎంత కావాలి? 1000, 2000 చేంజ్ కూడా ఉంచుకో. పరమ దుర్మార్గుడు సార్ వీడు. మరి ఆ విషయం చెప్పండిలే.